श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः आरव रोजु शाक्तेय रूपంలో తల్లిని కాత్యాయని రూపంలో ఆరాధన చేస్తామండి శ్రీశైల దేవస్థానానికి చెందినటువంటి దేవాలయాలన్నిటిలో కూడా ఈ రోజు మనం ఆ తల్లిని కాత్యాయని రూపంలో ఆరాధన చేసి మనందరి మంగళ్యాలు నిలపమని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ తల్లి సువాసిని సువాసిన్యచ్చిన ప్రీత కాబట్టి అలా ఆ తల్లిని వేడుకొని వేడుకున్నంత మాత్రాన మనందరి పసుపు కుంకాలని నిలిపి తీరుతుంది మనం ఇదివరకు చెప్పుకున్నాము ఆ తల్లి ఎంతమందికైనా అనుగ్రహించి కూతురుగా వస్తుంది కానీ ఆవిడ మహాపతివ్రత కాబట్టి భర్తగా మటుకు ఎప్పుడూ కూడా పరమశివుణ్ణి కోరుకుంటుంది మరి అలాంటి ఆ తల్లి ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ కూడా వాళ్ళు శివతాండవం చేస్తూ ఉంటారు ప్రణయం కలుగుతూనే ఉంటుంది కానీ ఎక్కువగా పరమశివుడు తనలో తాను రమించడానికే మక్కువ చూపిస్తూ ఉంటాడు మరి ఒకానొక సందర్భంలో ఆ తల్లి ఏం చేసింది ప్రణయంలో భాగంగా ఆ అమ్మవారు వచ్చి పరమశివుడి యొక్క రెండు కనులు మూసేసింది మరి ఆ రెండు కనులు మూసేస్తే ఆ పరమశివుడి యొక్క రెండు కనులు ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అయ్యేసరికి జగత్తంతా కూడా చీకటి అయిపోయింది ప్రజలు ఇబ్బంది పడతారని పరమశివుడు తన మూడో కన్ను అయినటువంటి అగ్నినేత్రాన్ని తేచి ప్రజలందరినీ కూడా ఆదుకున్నాడు తాను చేసిన తప్పుని తెలుసుకున్నటువంటి ఆ మహాపతివ్రత ఏం చేసింది నేను ప్రణయానికి మీ కన్నులు మూసినప్పటికీ కూడా జనులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు కాబట్టి వారి ఇబ్బందిని నేను తెలుసుకున్నాను దానికి ప్రాయశ్చిత్తంగా నేనేం చేయాలో తెలియచేయండి అనగానే వెంటనే పరమశివుడు భూమి మీదకి వెళ్ళి తపస్సు చెయ్యి అని చెప్పాడు నిజానికి దీనికి కూడా ఒక రకంగా అంతర్లీనంగా ఒక విషయం దాగుకొని ఉంది కాత్యాయన మహర్షి అనేటటువంటి మహర్షి ఏం చేశాడు తనకి బిడ్డలు కావాలని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు కాబట్టి ఆయన భక్తికి మెచ్చినటువంటి పరమశివుడు ఆయనకి సంతానం కలుగుతుందని తెలియచేశాడు మరి అమ్మవారు ఎంతమందికైనా కోరుకుంటే కూతురుగా వస్తుందని చెప్పాం కదా భూలోకం మీద తపస్సు చేసుకోమన్నారు కాబట్టి ఆ తల్లి ఆ కత్యాయన మహర్షి యొక్క ఎదురుగా అటు ఇటు తిరుగాడుతూ కనిపించింది ఆ బిడ్డని చేరదీసి తాను పెంచుకున్నాడు భగవంతుడిచ్చినటువంటి ప్రసాదంగా పెంచుకున్నాడు కాబట్టి ఆ తల్లి కాత్యాయని అయింది మరి యుక్త వయసు వచ్చి రాగానే ఆ మహర్షి ఏం చేశాడు నీ భర్తని ఎంచుకోవలసినటువంటిది నువ్వే కాబట్టి నీ భర్తని నువ్వే ఎంచుకోవాలి నీకు నా కొన్ని పదార్థాలు ఇస్తాను ఆ పదార్థాలను పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఏ ప్రదేశంలో అయితే అవి రూపు మార్చబడతాయో అక్కడ నువ్వు తపస్సు చేసుకో అని చెప్పాడు ఆ తల్లికి మహర్షి ఇచ్చినటువంటివి గొడుగిచ్చారు వింజామర ఇచ్చారు అలాగే వేయించినటువంటి పెసలు ఇచ్చారు పుస్తకం ఇచ్చారు ఇలాగ గంగా తీర్థం ఇచ్చారు గంగ తీరంలో ఉన్నటువంటి ఇసుకని ఇచ్చారు ఇలాగ అనేక పదార్థాలను ఇచ్చి నువ్వు ఈ పదార్థాలు పట్టుకొని వెళుతూ ఉన్నప్పుడు నీకు ఏ ప్రదేశంలో తపస్సు చేయాలో తెలియదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళగానే నువ్వు తపస్సు చేసేటటువంటి ప్రదేశానికి వెళ్ళగానే ఈ పదార్థాలన్నీ కూడా రూపు మారిపోతాయి అక్కడ నువ్వు పరమశివుడి గురించి తపస్సు చెయ్యి నీకు చక్కటి భర్త లభిస్తాడు అని చెప్పాడు వెంటనే ఆ తల్లి వెళుతూ ఉండగా వెళుతూ ఉండగా మోక్షపురమైనటువంటి కాంచీపురంలో ఆ యొక్క పదార్థాలన్నీ రూపుమారిపోయాయి అక్కడ ఆ తల్లి సైకతలింగాన్ని చేసి స్వామిని ఆరాధించటం తపస్సు చేయటం మొదలుపెట్టింది సైకతలింగం కాబట్టి అక్కడ నీటితో కాకుండా నూనెతో అభిషేకం చేసేది అమ్మవారు ఆ రకంగా తపస్సు చేస్తూ ఉంటే పరమశివుడు ఎప్పుడు ఉండి అందానికి ప్రాధాన్యత ఇవ్వడండి భక్తికి మనం చేస్తున్నటువంటి తపస్సుకే ఆయన ప్రాధాన్యత ఇస్తాడు అమ్మవారు ఎంతవరకు చక్కగా తపస్సు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని కనిపెట్టడం కోసం తన జటాజోటం నుంచి ఒక గంగా ధారని ఆ యొక్క సైకతలింగం పైకి పంపించారు పంపించగానే ఆ తల్లి ఆ ప్రవాహాన్ని చూసి చాలా భయపడిపోయి దుర్గమ్మని పిలిచి తన కనుసన్నగా ఉన్నటువంటి దుర్గను పిలిచి ఆ నీటినంతా ఆపమని చెప్పింది అలాగే ఆపింది ఆ తల్లి మరి ఇంకొంతసేపటికి పరమశివుడు ఏం చేశాడు రెట్టించినటువంటి ప్రవాహంతో భూమి ఆకాశాలన్నీ కూడా ఏకమయ్యేటట్టుగా ప్రవాహాన్ని పంపాడు అలాగ ప్రవాహాన్ని
పంపించేసరికి ఆ తల్లికి ఏం చెయ్యాలో తెలియలేదు. ఏ ఆడపిల్లకైనా కష్టం కలిగితే ఎవరికంటే చెప్పుకునేది పుట్టింటి వాళ్ళకే కదా. కాబట్టి ఆ తల్లి కూడా వెంటనే అన్నగారైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థన చేసింది. అమ్మా ఏమీ కాదు, ఇదంతా కూడా పరమశివుడు నీ భక్తిని పరీక్షించడానికి చేస్తున్నటువంటిదే, కాబట్టి ఏమీ కాదు, నువ్వు ఆ లింగాన్ని నీ వెళ్ళిపోకుండా పట్టుకో అని చెప్పగానే అది సైకత లింగం కాబట్టి ఆ తల్లి తన యొక్క భుజములు రెండు కూడా ఆ లింగానికి హత్తుకునేటట్టుగా గాఢంగా కౌగిలించుకొని ఆ లింగాన్ని పట్టుకొని ఉంది. ప్రవాహానికి ఇక్కడ కొట్టుకుపోతుందో అని వెంటనే విష్ణుమూర్తి కూడా ఎందుకయ్యా ఇంకా పరీక్షిస్తావు అని పరమశివుణ్ణి ప్రసన్నం చేసేసరికి అమ్మవారి యొక్క ప్రార్థనకి మెచ్చినటువంటి ఆ పరమశివుడు ఆ తల్లిని కళ్యాణం చేసుకోవటానికి సిద్ధమయ్యాడు. అందుకే మనకి ఇక్కడ కాంచీపురంలో విష్ణుమూర్తి కన్యాదానం చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఆ యొక్క ఇప్పటికీ కూడా ఏకాంబరేశ్వర లింగానికి తల్లి యొక్క భుజముల యొక్క ముద్రలు, అలాగే చేతికి ఉన్నటువంటి కంకణాల యొక్క ముద్రలు కూడా మనకు కనిపిస్తాయండి. ఆ కాత్యాయని తల్లి అంటే అంత గొప్పనైనటువంటిది. ఆ తల్లే ఆ ప్రవాహానికి ఎక్కడ శివలింగం కొట్టుకుపోతుందో పోని ఆవిడ భయపడుతూ ఉంది కాబట్టి కంపా కంపా అని అరిచింది. కాబట్టి అదే కంపా నది అయి అంతర్వాహినిగా పరమశివుడు వచ్చి ఒక్కసారి కాలితో నేలకి గట్టిగా తట్టేసరికి అంతర్వాహినిగా ఇప్పటికీ కూడా అది ప్రవహిస్తూ ఉంటుంది. అంత గొప్పనైనటువంటి ఆ తల్లి, చక్కటి సువాసనలు వెదలచల్లేటటువంటి జుత్తుతో ఉన్నటువంటి ఆ తల్లి, వెంట్రుకలతో విరాజిల్లేటటువంటి ఆ తల్లి కామాక్షి రూపంలో మనల్నందరినీ కూడా అనుగ్రహించటానికి ఆ తల్లి అక్కడ వెలసి ఉంది. మనకి శంకర భగవత్పాదుల వారు అంటూ ఆ తల్లి యొక్క అవయవ సౌష్ఠవాన్ని చెప్తూనే, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్తూనే, ఆ తల్లి యొక్క శరీరంలో ఉన్నటువంటి కౌస్తుభంతో వచ్చేటటువంటి సువాసనల గురించి చెబుతూ ఆ తల్లి యొక్క వర్ణనని ఎంత గొప్పగా చేశారు చూడండి. ఆ తల్లి నడుముకు పెట్టుకునేటటువంటి వడ్డానంతో సహా మనకి వర్ణన చేశారు. అలాగున ఆ తల్లి అక్కడ విరాజిల్లుతూ మనందరికి ఆ పసుపు కుంకాలు కాపాడడం కోసము ఈ నవరాత్రులలో ఆ తల్లి శాక్తేయ రూపంలో కాత్యాయినిగా మన చేత అర్చన పొందుతూ సువాసినులందరినీ కూడా నిండు నూరేళ్లు ముత్తైదువులుగా ఉండమని ఆశీర్వదిస్తూ ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తూ ఉందండి. ఎంత గొప్పనైనటువంటి తల్లి అండి. మనం చేయాల్సిందల్లా ఏంటి, ఆ తల్లి పాదాలపైన ఇంత పసుపు కుంకాలు వేసి అమ్మా నేను నీ దానన్నమ్మా నా పసుపు కుంకాలు కాపాడు తల్లి అంటే చాలు, ఆ తల్లి మన పసుపు కుంకాలు కాపాడి తీరుతుంది. అంత గొప్పనైనటువంటి తల్లికి మన నివేదనగా పులుపుతో కూడుకున్నటువంటి పదార్థాలు అంటే పులిహార, నిమ్మకాయ పులిహార అలాంటివి, అలాగే శనగపప్పు వడలు అలాంటివి నివేదన చేసి ఆ తల్లి యొక్క కృపకి మనందరం కూడా పాత్రలమవుదాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.